బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయ్యప్ప భక్తులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. కేరళలోని కన్నూరులో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. కేరళలో మత విశ్వాసాలకు ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతుంది అన్నారు. శబరిమల వివాదాన్ని కేరళలోని వామపక్ష ప్రభుత్వం పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. శబరిమలలో అన్ని వయసాన్ని అడ్డుకుంటున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను 2000 మందికి పైగా అరెస్ట్ చేయడాన్ని అమిత్ షా ఖండించారు. వీరంతా జైలులో ఉన్నారని ఆయన తెలిపారు. శబరిమల వివాదంలో అయ్యప్ప భక్తులకు, దేవుణ్ణి నమ్మేవారికి, కేరళ ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి కనుకనే ఆ ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని నిషేధించారని ఆయన తెలిపారు. అయ్యప్ప భక్తులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. కేరళలోని కన్నూరులో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. కేరళలో మత విశ్వాసాలకు ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతుందన్నారు. శబరిమల వివాదాన్ని కేరళలోని వామపక్ష ప్రభుత్వం పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. శబరిమలలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను 2000 మందికి పైగా అరెస్టు చేయడాన్ని అమిత్ షా ఖండించారు. వీరంతా జైలులో ఉన్నారని ఆయన తెలిపారు. శబరిమల వివాదంలో అయ్యప్ప భక్తులకు, దేవుణ్ణి నమ్మేవారికి, కేరళ ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి కనుకనే ఆ ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని నిషేధించారని ఆయన తెలిపారు. भगवान अय्यप्पा के अस्थानों पर इनके भक्तों पर दमन का कुचक्र चला रहे हो. भारतीय जनता पार्टी पूरे देश भर के केरल के अस्थावान भक्तों के साथ चट्टान की तरह खड़ी रहे. मित्रों, 1500 से ज्यादा डीवाईएफआई के कार्यकर्ता स्पेशल पुलिस फोर्स के नाम पर भर्ती कर रहे हैं. मैं मुख्यमंत्री विजयन को चेतावनी देने आया हूं कि अगर आपने कुचक्र दमन का बंद नहीं किया तो भारतीय जनता पार्टी का कार्यकर्ता आपके सरकार की ईंट से ईंट बजा देगा. आपकी सरकार ज्यादा दिन नहीं चल सकती. त्रावणकोर देवस्थान मोहर में परिवर्तन किया. अब भगवान अय्यप्पा के मंदिर के अंदर छेड़